గదాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దత్తమోక్షం కార్యక్రమానికి స్వాగతం. దత్తుల వారి విశిష్టతను మరియు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ దత్త ఉపాసకులు, లక్ష్మీతంత్ర నిపుణులు, తంత్రశాస్త్ర శిరోమణి, తంత్రశక్తి గురూజీ, శ్రీ అనఘదత్త ప్రచార సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నందుల దత్తసాయి గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. దైవ సమానులైన మాతాపితలకు నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్తగురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయ్య నమః. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. దత్తభక్తులకు, భగవద్ బంధువులకు నమస్కారములు. గురువు దత్తాత్రేయుల వారి యొక్క ఆజ్ఞతో దత్తభక్తులైన మన అందరము కలిసి అనగాదత్త ప్రచార సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో ఏ నామాన్ని తలుచుకుంటే అయితే మనకున్నటువంటి సర్వ కష్టాలు తొలగిపోతాయో అటువంటి అనగాదత్త నామాన్ని, అనగాదత్త నామామృత నిత్యము మనందరమూ తాగుతూ ఉన్నాము. అందులో భాగంగానే అనగాదత్త ప్రచార సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో అనగాదత్త నామలిఖిత జపాన్ని మనందరమూ చేసుకుంటున్నాము. అనగాదత్త నామలిఖిత జపము గతకాలంలో మనం చెప్పుకున్నాము. అనగా మాత అనగా అన్న నామానికి ఉండేటువంటి శక్తే అపారమైనటువంటిది. అనగా అన్నంత మాత్రము చేతనే మనకున్నటువంటి అగమములు అన్నీ కూడా తొలగిపోతాయి. అగమములు అనగా కష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యలు ఇలాంటివన్నీ కూడా అగమములు. అటువంటి అగమములు అన్నీ కూడా తొలగిపోతాయి కేవలము అనగా అన్న ఒక మా నామాన్ని తలుచుకున్నంత మాత్రము చేతనే. పిలిస్తే పలికే దైవం మోక్ష ప్రదాత దత్తాత్రేయుల వారు దత్తనామాన్ని తలుచుకున్నంత మాత్రము చేతనే మోక్ష మార్గం దొరుకుతుంది. దత్తనామాన్ని తలుచుకున్నంత మాత్రము చేతనే మాయ నుంచి మనం బయటపడతాము. ఇప్పుడు అన్నీ కూడా ఈ లక్ష్మీ మాయతో మనం, విష్ణు మాయ, లక్ష్మీ మాయ మాయ ఉంటుంది, అందులో మనం లక్ష్మీ మాయలోనూ ఈ కలి మాయలోనూ కొరుకుపోయి ఉన్నాము. ఈ మాయ నుంచి బయటపడేసేటువంటి ఒక నామానికి ఉండేటువంటి ఇది ఆ యొక్క దత్తనామానికి అటువంటి శక్తి ఉంటుంది. అటువంటి మోక్ష ప్రదాత అయినటువంటి దత్తాత్రేయుల వారు, పిలిస్తే పలికే దైవమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క మూల మంత్రాన్ని, అగమాలు అన్నీ కూడా తొలగించేటువంటి శక్తి స్వరూపం అనేటువంటి అనగామాత యొక్క మూల మంత్రాలని క్రోడీకరించుకొని రాసేటువంటి అద్భుతమైనటువంటిదే అనగాదత్త నామలిఖిత జపము. ఇది ఆల్రెడీ ఇప్పుడే జనవరి మొదలైంది మనకి. ఈ మాసం నుంచి ఆల్రెడీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో, మొదటగా మన అనగాదత్త ప్రచార సంస్థలో సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంపించడం జరుగుతుంది ఆల్రెడీ పోస్టల్ సదుపాయం ద్వారా. అలాంటి దగ్గర మన హైదరాబాద్ వస్తువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా కనుక మన అనగాదత్త ప్రచార సంస్థ వారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే కనుక, సంస్థలో వచ్చి కలిస్తే కనుక, సంస్థ వారు వారి విధి విధాన ప్రకారంగా వారు రాసుకొని అన్ని పేర్లని రాసుకొని వారు ఆ యొక్క ఇవి ఇవ్వటం జరుగుతుంది. అనగాదత్త నామలిఖిత జప పత్రాలు పంపించడం జరుగుతుంది. దాని మీద అంత వివరంగా ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఏ విధంగా రాయాలి, దాని నియమాలు ఏంటి, ఆ రాసేటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి, దేంతో రాయాలి, ఎలా రాయాలి, ఏంటి విధి విధానాలు, నియమాలు అన్నీ కూడా. అలానే మరీ ముఖ్యంగా అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోవడానికి మీ పేరు, గోత్రము, తల్లి పేరు, తర్వాత ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నిటికీ మించి సంకల్పము ఉంటుంది. రాసేటువంటి వారందరూ కూడా ఎవరైతే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ అనగాదత్త నామలిఖిత జపంలో పాల్గొంటున్నారో వారి యొక్క సంకల్పాన్ని రాసుకోండి. మనందరము కూడా తదనంతరము ఆ యొక్క సంకల్పాన్ని బట్టి ఎవరైతే రాశారో వారి యొక్క సంకల్పాన్ని, ప్రతి సంకల్పమో చెప్పుకుంటూ, రాసినటువంటి వారందరి పేర్లు చెప్పుకుంటూ, ప్రతి నిత్యమో కూడా మన అనగాదత్త ప్రచార సంస్థ యొక్క మన పీఠంలో నిత్యము వారి పేరు, గోత్రనామాలు, సంకల్పము చదువుతూ పూజలు చేయడం జరుగుతుంటుంది. ఇది అత్యంత పరమ పవిత్రమైనటువంటిది
ఈ యొక్క అనగాదత్త నామలిఖిత జపము. అలానే దత్తభక్తుని ఇంట గురుపాదుకా పూజ అన్నాం మనం. దత్తభక్తుని ఇంట గురుపాదుకా పూజ అన్నాము. ప్రతి దత్తాత్రేయుల వారి యొక్క నామాన్ని తలచేయటువంటి ప్రతి దత్తభక్తుని ఇంటికి కూడా, ఈ ప్రతి గురుచరిత్ర పారాయణ చేసేటువంటి ప్రతి దత్తభక్తుని ఇంటికి కూడా, ఏ ఇంట్లో అయితే నిత్యమో గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే నిత్యమో గురునామస్మరణ దత్తనామస్మరణ చేస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం ఉంటుందో ఆ దత్తభక్తుని ఇంటికి, ప్రతి ఇంటికి కూడా దత్తాత్రేయులు వారి యొక్క పాదుకలు, మూల పాదుకలు, దత్తాత్రేయుల వారి యొక్క గురు పాదుకలు దత్తమూర్తిని తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి స్వయంగా మేమే ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి స్వామివారి పాదుకలను పెట్టి అక్కడ దత్త పూజ చేయడం జరుగుతుంది. గురు పాదుగా పూజ చేయడం జరుగుతుంది. అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది. దత్త సాంప్రదాయంలోనూ గురు సాంప్రదాయంలోనూ ప్రతి చోట చెప్పేటువంటిది అత్యంత విశేషమైన శక్తివంతమైనటువంటిది ఉంది అంటే అది గురుపాదుకా పూజ. అటువంటి గురుపాదుకా పూజలు రాబోయేటువంటి కాలంలో ఈ జనవరి కాలం నుంచి కూడా మనం మొదలు పెడుతున్నాము. కాబట్టి ప్రతి దత్తభక్తుడు కూడా దత్తాత్రేయుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ మనకున్నటువంటి సర్వ కష్టాలను, సమస్యలను, బాధలను, దుఃఖాలను తొలగించుకుంటూ అనగాదత్త నామాన్ని తలుచుకుంటూ దత్తాత్రేయుల వారి యొక్క అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ మోక్ష మార్గాన్ని పొంది మనందరము కూడా ఆ మోక్ష మార్గంలో నడుచుకుంటూ దత్తాత్రేయుల వారిలో ఐక్యమయ్యేటువంటి మహదావకాశము మనకు దత్తాత్రేయుల వారు ఈ రూపంలో మనందరికీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి దత్తభక్తులు మనందరము కూడా దీన్ని ఉపయోగించుకొని నిత్యము దత్తనామస్మరణ చేస్తూ ఉందాము, నిత్యము దత్తనామామృతాన్ని తాగుదాము. జై గురుదేవ దత్త. ఈ నెల 21, 22, 23 తేదీలో గురుగారు విజయవాడ, గుంటూరు పర్యటనలో ఉంటారు. కనుక మరికొన్ని వివరాల కోసం శ్రీ అనగాదత్త ప్రచార సంస్థను సంప్రదించండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరండి? మళ్ళీ చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. ఇంట్లో బాగా చెప్తున్నా కూడా మేడం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకా కోడతాడు ఇంట్లో గొడవ చేస్తాడు, పని చేయడు. ఓకే, మీ భర్త గారి పేరండి? అర్జున్ కుమార్. గురు గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో, జగరు అమ్మా. జగరు అవుతమ్మా. ఎప్పుడు ఇంట్లో గొడవలు స్వామి, భార్య భర్త గొడవలు, ఊకే కొడుతూనే ఉంటాడు. ఎంత మంచి మాట్లాడినా కూడా కానీ ఒక్కడికి మంచిగా మాట్లాడే మాట్లాడదు. మీ పేరేంటి తల్లి? శివరంజని స్వామి. నేను పడుతున్నాయి తల్లి, నీ పేరు ఒక్కటే అర్థం కావట్లేదు ఏంటి మాకు. ఏం పేరు సోదరి? శివరంజని. శివరంజని. మీ మీ వారి పేరు సోదరి? అదే కుమార్. ఓకే ఓకే అమ్మా. ఎప్పటి నుంచి తల్లి ఇటువంటి సమస్య? ఓకే తల్లి, వివాహం జరిగి 6 సంవత్సరాలు అవుతుంది తల్లి. వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా కొంత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఇబ్బంది కలుగుతుంది. భర్త కొంత ఇబ్బంది పెడుతున్నాడు, శారీరకంగాను మానసికంగాను వారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పున్నారు తల్లి. ఎంతనమ్మా? తప్పకుండా సోదరి. మీరే కాదు తల్లి, చాలామంది దురదృష్టవశాత్తు ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భార్యాభర్తల విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేక కావచ్చు, గౌరవించలేక, ప్రేమించలేక కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. దురదృష్టమైనట్టే భర్తల నుంచి శారీరకంగానూ మానసికంగానూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సోదరీమణులు చాలామంది ఉన్నారు తల్లి. పంచేయండి తల్లి. మీరేం చేస్తారంటమ్మా, మొదట అంటే ఇప్పుడు ఏం చేయాలి తల్లి? భర్త మారాలి మనకి. భర్త అంటే భర్త మారి మిమ్మల్ని ఫోన్ పెట్టేసి నువ్వు టీవీలు చూడమ్మ చాలు. కానీ ఏం చేయాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అన్యోన్యంగా కలసిమెలసి ఉండాలి. అంతేగాని ఇక్కడ ఎవరు గొప్ప అంటే ఎవరూ గొప్ప కాదు, ఇద్దరూ కలిస్తేనే గొప్ప. అంతేగాని ఏ వ్యక్తిగతంగా ఏ ఒక్కరి వల్ల కాదు నాన్న, అక్కడ భర్త గొప్ప, భార్య గొప్ప, ఇద్దరూ గొప్ప కాదు, ఇద్దరూ కలిస్తేనే గొప్ప అవుతుంది.
భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. గౌరవం ఉన్న చోటనే ప్రేమ నిలుస్తుంది, గౌరవం లేని చోట ప్రేమ ఉండదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి. అటువంటిది సంసార జీవితం తల్లి. దురదృష్టవశాత్తు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చాలామంది ఇళ్లలో ఉంటుంది తల్లి. ఇటువంటి పరిస్థితులు ఇటు భార్య తరఫున కానివ్వండి, భర్త తరఫున కానివ్వండి, ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి వారు ఉంటే కనుక రెండు చేయండి. ఒకటి, స్త్రీమూర్తి చేయవలసింది ఏంటంటే తల్లి, మొదటగా గురుచరిత్ర పారాయణ చేయండి. 3 సార్లు గురుచరిత్ర పారాయణ చేయండి తల్లి. దేనికి అంటే గురువు యొక్క అనుగ్రహము కలగాలి. జీవితంలో మనం ఏమి చేస్తున్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, దేనినైనా మనం సాధించాలన్నా సరే, ఏదైనా మనం పొందాలనుకున్నా సరే, మనం అనుకున్నటువంటిది ఏదైనా సరే సఫలీకృతమై విజయం చేకూరాలంటే కనుక గురువు యొక్క అనుగ్రహము, ఆ గురువు యొక్క గురు పరంపరకు ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము ఉన్న ఎడల మాత్రమే దేనినైనా మనం సాధించగలుగుతాము. 2వది, మనకి సద్బుద్ధుని సత్ప్రవర్తనని కలగచేసేటువంటి వాడు గురువు. మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానాన్ని కలగచేసుకుంటూ, ఒక మంచి బుద్ధిని కలగచేసుకుంటూ, మంచి సద్బుద్ధిని సత్ప్రవర్తనని కలగచేసేటువంటి వాడు గురువు. గురువు యొక్క అనుగ్రహము ఉన్న ఎడల ఏదైనా మంచి విషయంలో మనము గొప్ప స్థితిలోకి వెళ్ళగలుగుతాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే భర్త మారాలని కోరుకుంటున్నామో ఆ భర్తకి సద్బుద్ధి సత్ప్రవర్తన కలగాలన్నా, 2వది, మీరు ఏదైతే ఆశించి నా భర్త ఎంతో మార్పు రావాలి, మేమిద్దరము కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అన్యోన్యంగా కలసిమెలిసి ఉండాలి అని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు, ఈ సంకల్పం నెరవేరాలంటే గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి మొదట గురుచరిత్ర పారాయణ చెయ్యి. మొదటగా గురుచరిత్ర పారాయణ చెయ్యి. ఈ గురుచరిత్ర పారాయణ చేసే అన్ని రోజులు కూడా మల్లె నూనెతో దీపారాధన చేస్తూ ఉండు తల్లి. అన్ని రోజులు కూడా గురుచరిత్ర పారాయణ, సప్తాహ పారాయణ చేయండి. అంటే 7 రోజుల్లో పారాయణ అయిపోతుంది. ఆ విధంగా 3 సార్లు పారాయణ చేయండి. ఈ 7 రోజులు పారాయణ, సప్తాహ పారాయణ 3 సార్లు చేసేటువంటి పారాయణ, అన్ని రోజులు కూడా దీపారాధన మల్లె నూనెతో దీపారాధన చేస్తూ ఉండండి. మల్లె నూనెతో దీపారాధన చేస్తూ ఉండండి. సంతోషం, మల్లె నూనెతో దీపారాధన చేస్తున్నారు, గురుచరిత్ర పారాయణ చేసుకున్నారు, సంతోషం తల్లి. ఇప్పుడేం చేస్తామా అంటే, ఈ భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఎవరి మధ్య అయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడి గొడవ ఏర్పడుతుందో, దీనికి ఏం చేస్తామా అంటే, మొదటగా మీరు ఇప్పుడు మీరు అనున్నారు దూరం వచ్చి మీరు అమ్మగారింటికి వచ్చి ఉన్నానండి, ఇప్పుడు భర్త నుంచి దూరంగా ఉన్నాను అని అటువంటి అర్థం వచ్చే విధంగా చెప్పి ఉన్నారని అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తు అదే కనుక అయి ఉండి మీరు దూర ప్రాంతంలో కనుక ఉండి ఉంటే కనుక, రోజు కూడా ఎర్రని మందార పూలు దొరుకుతాయి తల్లి, మనందరికీ కూడా దొరుకుతాయి, మీకు ఈజీగా దొరుకుతాయి. ఎర్రని మందార పూలతో అమ్మవారికి పూజ చేయి. ఎర్రని మందార పూలతో అమ్మవారికి పూజ చేస్తుండు, గురుచరిత్ర పారాయణ చేస్తుండు, మల్లె నూనెతో దీపారాధన చేస్తుండు. నెమలి ఈకలు దొరుకుతాయి మనకి, నెమలి ఈక తీసుకొచ్చుకొని 11 రోజులు దాన్ని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకుంటూ, కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకుంటూ 11 రోజులు రోజు నెమలీకని పూజ చేసి 12వ రోజున ఆ నెమలీక మొత్తాన్ని కూడా చిన్న చిన్నగా చేసుకొని కొంచెం పచ్చకర్పూరం కలిపి దాన్ని కాల్చున్నాన దాన్ని బూడిద ఏర్పడుతుంది, నీ భర్త పేరు చెప్పుకొని సంకల్పాన్ని చెప్పుకుతారని నిత్యం బొట్టుగా పెట్టుకుంటూ ఉండు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నారు, అయినను ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇది చెయ్యండి. భర్తని ఎందు ప్రేమభావంతో ఉంటాడు, భర్త నీ ఎందు ప్రేమభావంతో ఉంటాడు నానా, కాబట్టి గురుచరిత్ర పారాయణ చేసుకొని నిత్యము మల్లె నూనెతో దీపారాధన చేస్తుండు. 1, 2వది మందార పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉండు నానా. 3వది వచ్చి నెమలీకను తీసుకొచ్చి 11 రోజులు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని చక్కగా కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాన్ని కృష్ణాష్టోత్తరం చదువుకుంటూ ఉండి 12వ రోజున దాన్ని పచ్చకరుపులో మిళితం చేసి దాన్ని బూడిద చేసి దాన్ని నిత్యము బొట్టుగా పెట్టుకుంటూ ఉండు. భర్త పేరు చెప్పుకో, సంకల్పాన్ని చెప్పుకో, భర్త పేరు చెప్పుకో, సంకల్పాన్ని చెప్పుకో. ఈ 3 చేయితల్లి, 100కి 100% ఖచ్చితంగా కూడా ఆయన ఎందు మార్పు వస్తుంది. ఆయన ఎందు మార్పు రావడానికి 1, గురువు యొక్క అనుగ్రహం ఏర్పడితే కనుక, 2వది నీ సంకల్పమై ఉండాలి.
ఒకటి గురువు యొక్క అనుగ్రహం ఏర్పడింది, గురుచరిత్ర పారాయణ చేసేవు, నమ్మక భావంతోను భక్తి భావంతోను సంకల్ప బలాన్ని కలిగి ఉండి గురుచరిత్ర పారాయణ చేసేవు, దత్త నామాన్ని తెలుసుకున్నావు, దత్తుని పాదాలు పట్టుకున్నావు, దత్త నా భర్తలు మార్పు రావాలి, నా ఎందు మార్పు రావాలి, మేమిద్దరము కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ అన్నిగా కలిసిమెలిసి ఉండాలని దత్తుని పాదాలు పట్టుకున్నావు, దత్తుని యొక్క అనుగ్రహంతో మార్పు వస్తుంది. రెండవది సంకల్ప బలము, నా భర్త మారుతాడు అయినటువంటి సంకల్పం ఏదైతే ఉందో, నా భర్తను మార్చుకుంటానో, భర్త మారి తీరాలని అనుకున్నావో, నీ సంకల్ప బలమే మార్గం చూపిస్తుంది తల్లి. అంతేగాని ఏదో చేయమన్నారు కానీ నాలుగు రోజులు చేసేసి గురువుగారు మీరు చెప్పింది చేశారంటే ఎప్పటికీ పని కాదు. ఏది చేసినా సరే నీ అందే శక్తి ఉంటుంది, నువ్వు అనుకున్నదే జరుగుతుంది. అంతే, నువ్వు అనుకున్నావా నా భర్త మారి తీరాలి అనుకున్నావా, అది వారమా పదే నెల సంవత్సరమా, కానీ ఒక రోజున ఖచ్చితంగా మారి తీరుతాడు. నువ్వు తీసుకునే సంకల్ప బలం, నువ్వు తీసుకునే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అటువంటి సంకల్ప బలంతో, అటువంటి నమ్మక భావంతో చేయాలన్నాను. అంతేగాని ఏదో సమస్య వచ్చిందని ఫోన్ చేసాం, పలానా గురువుగారు చెప్పేశారు, నా రోజులు చేసి ఇంకా కాలేదంటే అని కూర్చుంటే జీవితంలో ఎన్నటికీ ఎదగలేవు. అంతే బతుకుతావు, నీ బతుకు అంతే ఉంటుంది. ఎదగాలి, సంకల్ప బలం ఉంటే కనుక ఎదుగుతాము, నమ్మకం ఉంటే కనుక ఎదుగుతాము, జీవితంలో గొప్ప శిఖరాలకు చేరుకుంటాం మనం. చేయి సోదరి, ఈ మూడు చేయి, నమ్మక భావంతోను భక్తి భావంతోను సంకల్ప బలాన్ని కలిగి ఉండి దత్తుని పాదాలు పట్టుకో, గురుచరిత్ర పారాయణ చేయి, అమ్మవారికి ఎర్రని మందార పూలతో అమ్మవారికి నిత్యము పూజ చేసుకుంటూ ఉండు, 11 రోజులు కృష్ణుడు అష్టోత్తరాన్ని చదువుకొని ఆ విభూతిని నిత్యము బొట్టుగా పెట్టుకో, నీ భర్త ప్రేమ భావంతో నీ ఎందు కలిగి ఉంటాడు ఖచ్చితంగా చేసుకో. సోదరి మంచి జరుగుతుందానా, దత్త అనుగ్రహ ప్రాప్తులస్తు, జయ గురుదత్త. గురుగారు, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం త్వరగా లభించాలంటే ఆయన ఏ విధంగా పూజిస్తే మంచిదండి? దత్తాత్రేయుల వారికి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి, తొందరగా పొందాలంటే ఎలా పూజించాలి? దత్తాత్రేయుల వారి అనుగ్రహాన్ని పొందటానికి దత్తనామాన్ని మించినటువంటి శక్తి ఏదీ లేదు తల్లి. దత్తనామమే ఆయన అత్యంత శక్తివంతుడు, పిలిస్తే పలికే దైవం, స్మరణ మాత్ర సంతుష్టుడు దత్తాత్రేయుల వారు. స్మరిస్తే చాలా ఆయన సంతోషపడిపోతాడు, ఆయన మురిసిపోతాడు, నా నామం తెలుసుకున్నాడు ఈ బిడ్డ అని. మనం తెలుసో తెలియకుండా మనం అదే చెప్తుంటాం, మనం మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ జయగురుదత్త ఎందుకు అనమంటామంటే వారు అనాలని ఉద్దేశం కాదు, మనం తెలుసో తెలియకుండానో కేవలం మన నోటి నుంచి దత్త అన్న నామం వచ్చింది అనుకోండి, ఆయన మనం ఎందుకు పిలిచామని చూడడు, ఆయన ఆర్తితో ఆయన కోసం మనం పిలిచామని చూడడు. ఎవరినో పేరు పెట్టి పలానా దత్తసాయిని పిలిచినంత మాత్రం చేత కూడా ఆయన సంతోషపడిపోతాడు. నువ్వు ఎందుకు పిలిచావో కూడా ఆయన చూడడు. నువ్వు తెలుసో తెలియకుండా నీ నోటి నుంచి దత్త అని వస్తే చాలు, నిత్యము నీ నీడులాగా నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు దత్తాత్రేయుల వారు. పిలిస్తే పలికే దైవం దత్తాత్రేయుల వారు. కాబట్టి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని, ఆయన్ని ఏ విధంగా అనుగ్రహం పొందాలంటే ఎలా పూజించాలి, తొందరగా అనుగ్రహం పొందాలి అంటే కనుక ఆయన నామం నిత్యము తలుచుకుంటుంది. నామ జపం అంటారు, అది చాలా పవిత్రమైనటువంటిది. అది ఒక సందర్భంలో ఒక స్వామివారిని కలిసినప్పుడు ఈ ఈ యొక్క ఉపాసనా మార్గంలో శీఘ్రంగా దత్తానుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు వారు ఒకటి, అయ్యా ఏం అక్కర్లేదు, నిత్యము దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండరాను చాలు, దత్తనామానికి మించిన గొప్ప శక్తి దేనికి లేదు, దత్తనామమే చాలు, నిత్యము దత్త 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 అనుకుంటూ ఉండు చాలు, ఇంకంత మించిన గొప్ప పూజ ఏది ఉండదన్నారు. ఇది ఒక మార్గం నానా, నిత్యము దత్తనామస్మరణ చేసుకుంటూ దత్తనామామృతాన్ని తాగుతూ ఉన్నామనుకోండి, ఇది దానికి ఏ పూజలు పురస్కారకాల కంటే కూడా గొప్ప ఉత్తమోత్తమైనటువంటిది దత్తనామస్మరణ చేయటం ఒకటి. రెండవది, దత్తాత్రేయుల వారు గురువు అత్యంత పరీక్షలు పెడతాడు మనకి. గురువు పరీక్షిస్తూ ఉంటాడు నిత్యము తన శిష్యుణ్ణి, పరీక్షించి ఎవడు ఈ శిష్యుడిని పరీక్షిస్తూ ఉంటాడు, ఇది కాలేదు, ఆ పరీక్ష పెట్టేటువంటి వాడు గురువే, ఆ పరీక్షలు విజయాన్ని అందించేటువంటి వాడు గురువే. కాబట్టి నువ్వు పరీక్షను భయపడేవు, దత్తును పట్టుకుంటే పరీక్ష కలుగుతుంది, పరీక్ష పెట్టేది దత్తుడే, ఆ పరీక్షలు మనల్ని విజయం ఎందుని తీసుకెళ్లి మనల్ని విజేతని చేసేది గురువే మనకి. అటువంటి దత్తుడు మాయావి, అత్యంత శక్తి కలిగినటువంటి మాయ కలిగినటువంటి వాడు దత్తాత్రేయుల వారు, మాయని జయించినటువంటి వాడు దత్తాత్రేయులు వారు. ఎటువంటి మాయ అయ్యా, దత్తమాయ అంటే ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ముక్కోటి దేవతలు కానీ త్రిమూర్తులు కానీ దేవతలందరూ కూడా వారు మాయని జయించినటువంటి వారు కదా, అందరూ కూడా ఇప్పుడు ఎటువంటి మాయ ఉన్నా ఆ మాయని ఛేదించి జయించినటువంటి వారే ఈ ముక్కోటి దేవతలు కానీ త్రిమూర్తులు కానీ మిగతా అందరూ దేవతలు కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా మాయని జయించినటువంటి వారే. కానీ దేవతలు సైతం కూడా జయించలేనటువంటి మాయని జయించినటువంటి వారు ఒక పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారు మాత్రమే. ఒకనాడు దేవలోకంలో దత్త దర్బారు జరుగుతోంది, ఆ దర్బారు ఎందు త్రిమూర్తులు అందరూ కూడా దత్తాత్రేయుల వారి యొక్క
దర్శన భాగ్యం కోసమని దత్తాత్రేయుల వారి యొక్క వారు నివసించేటువంటి పర్వత ప్రాంతానికి వచ్చి స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు వచ్చి అక్కడ దత్తాత్రేయుల వారిని సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి దత్తాత్రేయుల వారిని సేవ చేసుకుంటున్నారు. ఏకవీర రేణుకామాత దత్తాత్రేయుల వారి దర్శనం కోసమనే వారి కోసం తపస్సు చేస్తుంది ఏకవీర రేణుకామాత. పరశురాముడు దత్తాత్రేయుల వారి కోసం తపస్సు చేస్తున్నారు. ఇంద్రాది దేవతలందరూ దత్తాత్రేయుల వారి కోసం వేచి ఉన్నారు. అందరూ సప్తర్ష మండలం అంతా కూడా ఋషి మండలం అందరూ కూడా దేవతలందరూ కూడా ఋషి మండలం అంతయు కూడా స్వామివారి దర్శన భాగ్యం కోసము ఆ యొక్క పర్వత ప్రాంతం వచ్చి ఉండి స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు. దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై ఉన్నారు. ప్రత్యక్షమై ఉండి వారు అందరు అంతమంది త్రిమూర్తులు ఉన్నారు, ఇంద్రాది దేవతలు ఉన్నారు, సప్తర్ష మండలం ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు దత్తాత్రేయుల వారు ఏకవీర రేణుకామాతకి నమస్కరించారు. రేణుకామాతకి నమస్కరించి పరశురామునికి, పరశురాముడు తల్లి ఏకవీర రేణుకామాత. ఈ ఏదైతే ఈ సృష్టి అంతయూ ఉంటుందో ఈ సృష్టి అంతానికి మూలశక్తి ఒకటి ఉంటుంది. ఆ మూలశక్తి ఎవరంటే రేణుకామాత. ఈ సృష్టి అంతటికి మూలశక్తి ఉంటుంది. ఆ మూలశక్తి ఎక్కడైనా ఉన్నది, ఆ మూలశక్తి ఎవరు అంటే ఆ మూలశక్తి ఏకవీర రేణుకామాత. అందుకు ఆ శక్తి నమస్కరిస్తున్నాను అని చెప్పేసి అక్కడ దత్తాత్రేయుల వారు ఆ ఏకవీర రేణుకామాతకి నమస్కరించను. తర్వాత అందరు దేవతలు వచ్చి స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి అన్ని విషయాలు మాట్లాడుకుని నిదానంగా యోగ శాస్త్ర ప్రకారంగా, యోగ తాంత్రిక శాస్త్ర ప్రకారంగా వారు ఎందుకు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సమయం గడిచే కొద్దీ ఉన్న పలంగా ఒక్కసారిగా దత్తాత్రేయుల వారు మాయమైపోయారు. ఉన్న పలంగా మాట్లాడుతూనే వారు ఒక్కసారిగా అదృశ్యమైపోయి ఉన్నారు. ఇంత త్రిమూర్తులు అందరూ, త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు సప్తర్షి మండలము అందరూ కూడా తమకు ఉండేటువంటి శక్తి ఉంటుందిగా, వారికి ఉండేటువంటి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి ఉంటుందిగా, వారి శక్తిని అంతటినీ ఉపయోగించి దత్తాత్రేయుల వారు ఎక్కడికి వెళ్ళారు అని ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు సంబంధం ఈ సందర్భం అంటే దత్తాత్రేయుల వారు మాయని ఛేదించినటువంటి వాడు, మాయ కంటే అతీతమైన శక్తి కలిగిన వాడు దత్తాత్రేయుల వారు అంటున్నాం కదా మనం, అది చెప్పడం కోసం అన్నమాట. ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి వారు, అలానే ఇంద్రాది దేవతలు, సప్తర్షి మండలం అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ, ముక్కోటి దేవతలు అందరూ కూడా వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని దత్తాత్రేయులు వారు ఎక్కడ ఉన్నారు అని వారి శక్తిని ఉపయోగించుకొని వారు చూడటానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ ఆ శక్తికి అందలేదు దత్తాత్రేయుల వారు. త్రిమూర్తులు సైతం కూడా దత్తాత్రేయుల వారు ఎక్కడికి అదృశ్యమైపోయారో చెప్పలేకపోయారు. ఇంద్రాది దేవతలు అందరూ కూడా, పంచభూతాది దేవతలు ఉంటారుగా మనకి, వాయుదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, అలానే ఈ పంచభూతాది దేవతలు అందరూ, ఇంద్రాది దేవతలు అందరూ, సప్తర్షి మండలం అంతయు కూడా ఎతికారు. కానీ దత్తాత్రేయుల వారు ఎక్కడ అదృశ్యమయ్యారో ఎవరికీ తెలియలేదు. అంత మరలా అందరూ ధ్యాన మగ్నులై స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. దత్తనామాన్ని స్మరించుకుంటూ ఉండగా మరలా కొంత సమయానికి దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై ఉన్నారు. అడిగారు, అయ్యా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక క్షణం ఇలా అదృశ్యమైపోయారు, మా శక్తికి అందలేదు, మీరు ఎక్కడున్నారో మేము అందరం ప్రయత్నం చేసాము కానీ మీరు దొరకలేదు. అటువంటి శక్తి, మాయని ఛేదించేటువంటి శక్తి కలిగినటువంటి, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు మీరు ఒక్కరే ఉన్నారు అని చెప్పి స్వామి వారి పాదాలను పట్టుకొని నమస్కరించారు. త్రిమూర్తి స్వరూపులైనటువంటి వారు అందరు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా. అప్పుడు చెప్తారు, సంధ్యాదేవికి నమస్కరించడం కోసమని, సంధ్యా సమయమై ఉన్నది కాబట్టి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి ఆ దేవికి నమస్కరించుకుని వచ్చాను. సంధ్యాదేవి ఎవరు? సంధ్యాదేవి వెళ్ళారు, సంధ్యాదేవికి నమస్కరించుకుని వచ్చారు. అయ్యో దత్తాత్రేయుల వారు నమస్కరిస్తారా సంధ్యాదేవికి? ఇందుకు ఈ సంధ్యాదేవి ఎవరయ్యా అంటే అనగాలక్ష్మి. సంధ్యాదేవి ఎవరు? అనగాలక్ష్మి. కాబట్టి అనగా ఎటువంటి మాయనైనా ఛేదించేటువంటి శక్తి ఒక అనగగా మాత్రమే ఉంటుంది. అనగాకి ఉండేటువంటి శక్తిని ఛేదించే శక్తికి ఏ దైవానికి శక్తి లేదు, ఒక అనగగే ఉంటుంది. అటువంటి అనగకి నమస్కరించడం కోసం దత్తాత్రేయులు వారు వెళ్ళారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించడం పరబ్రహ్మ స్వరూపము దత్తాత్రేయుల వారు సంధ్యా సమయమైంది, సంధ్యాదేవి అయినటువంటి అనగాలక్ష్మికి నమస్కరించడానికి వెళ్ళి ఆ తల్లికి నమస్కరించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. అది తన భర్త తన భార్య ఎందు ప్రేమభావంతోనూ గౌరవభావంతోనూ ఉండటం అంటే ఇది దత్తాత్రేయుల వారికి ఉండేటువంటి శక్తి. ఇటువంటి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని మనము శీఘ్రంగా స్వామి అనుగ్రహం మనకి దొరకాలి. దత్తనామానికి మించినటువంటి అద్భుతమైన శక్తి మరొకటి లేదు. నిత్యము దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మరొకటి, మనందరము గురుచరిత్ర పారాయణ చేస్తున్నాము,
ఎన్నో జన్మల్లో ఏదో ఒక జన్మలో మనం 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ ఎత్తామో అని చెప్పుకుంటున్నాము. ఈ మానవ జన్మ ఎందుకోసం ఈ జన్మ ఎత్తామో అంటే పరోపకారార్థం ఇదం శర్యము. 10 మంది జీవులకు పరోపకారార్థం, పరులకు ఉపకారం చేయటం కోసము. పరులు అనగా అన్ని జీవులు, చెట్లు, చేమలు, జంతువులు కానీ, మనుషులు కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే మనందరము. వీటికి సహాయం చేయటం కోసం మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు. మోక్ష మార్గాన్ని తెలుసుకోవటం కోసం మనకి ఈ శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు భగవంతుడు. మోక్ష మార్గాన్ని తెలుసుకొని ఈ కలి ప్రభావం నుంచి బయటపడుతూ మోక్ష మార్గాన్ని తెలుసుకొని దత్తున పాదాల దగ్గర ఐక్యత పొందడం కోసం మనకి ఈ శరీరము దొరికి ఉన్నది. ఇటువంటి దీంతో ఇటువంటి సద్బుద్ధిని, సత్ప్రవర్తనని కలగజేస్తూ ఒక గురువుని అందించి గురు సేవ చేసుకుంటూ గురువు సాన్నిహిత్యాన్ని పొంది తద్వారా మోక్ష మార్గం ఏంటో తెలుసుకొని ఆ మోక్ష మార్గం ఎందు నడిచేటువంటి శక్తి మనకు గురుచరిత్ర పారాయణిస్తుంది. కాబట్టి నిత్యము మనందరము కూడా ఏదో జన్మలు పుణ్యం చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ పుణ్య ఫలితంగా ఈరోజు దత్తనామ స్మరణ చేసుకోగలుగుతున్నాము. 100కి 100% మరోమారు చెప్తాను, ఎన్నో జన్మలు పుణ్య ఫలితం ఉంటేనే, ఏదన్నా ఒక జన్మలు పుణ్యం చేసుకొని ఉంటేనే మాత్రమే ఈరోజు మనం దత్తనామస్మరణ చేయగలుగుతాము. ఏదో జన్మలు మనం పుణ్యం చేసుకొని ఉంటే మాత్రమే ఈరోజు గురుచరిత్ర పారాయణ చేయగలుగుతాము. 200,000 మంది గురుచరిత్ర పారాయణ చెయ్యాలి అనుకొని సగంలో ఆపేసినటువంటి వారు 200,000 మంది ఉన్నారు. గురుచరిత్ర పారాయణ చేస్తే ఇలా జరుగుతుందని భయపడేటటువంటి వారు 200,000 మంది ఉన్నారు. గురుచరిత్ర పారాయణ చెయ్యాలి 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 అని 20 సంవత్సరాలుగా అనుకుంటూనే చేయకుండా పోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. దత్తాత్రుల వారిని స్మరించుకొని ఆయన గుడికి వెళ్ళాలి అనుకొని దత్తక్షేత్రంలో అడుగు పెట్టలేక రిటర్న్ వచ్చినటువంటి వారు 100,000 మంది నాకు తెలుసు. దత్తక్షేత్రాల్లో గానగాపురం కానివ్వండి, పిఠాపురం కానివ్వండి, మన ఎత్తిపోతలు కానివ్వండి, కురుగడ్డ కానివ్వండి, ఏదైనా దత్తక్షేత్రానికి గానగాపూర్ వెళ్ళి ఆ గానగాపూర్ లోపల ఎంట్రన్స్ ఆ యొక్క కమాండ్ దాటి లోపలికి వెళ్ళేంతలో కారు చెడిపోయి 4 గంటలు 5 గంటలు అక్కడ కారు రిపేర్ చేసుకొని విసుగొచ్చి తిరిగి వెనక్కి వచ్చారు. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే గానగాపూర్ లోపలికి వెళ్ళాం, గానగాపూర్కి వచ్చేసాం. ఇంకా గానగాపూర్కి వెళ్ళారు, ఇంకొక 2 కిలోమీటర్లు అయితే స్వామి నిన్ను దర్శించుకోవచ్చు అంతే. నడుచుకుంటూ వెళ్ళినా స్వామిని దర్శించుకో, అక్కడి నుంచి చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. గానగాపూర్ ఎంట్రన్స్లో కారు ఆపేసి చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు మేము మాకు ఎన్నో ఉన్నాయి. స్వామి నడిచినటువంటి ప్రదేశము గానగాపురం అంటే అయ్యో నా స్వామివారు దత్తాత్రేయుల వారు నడియాడినటువంటి ప్రదేశం. ఇది అంతయ్యూ కూడా స్వామి నడిచిన ప్రదేశము. ఇది అంతయ్యూ కూడా దత్తనామస్మరణ చేసుకున్నటువంటి దత్త భక్తులు అందరూ కూడా నడిచిన ప్రదేశము. దీని మీద కారులో లేదంటే చెప్పులు వేసుకుని నడిచేదాన్ని వదిలేసి చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళినటువంటి మహానుభావులు ఎందరూ ఉన్నారు. అలా ఎన్నో సందర్భాల్లో మేము వెళ్ళి ఉన్నాము. అటువంటి పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళి ఎలా 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్లు నడిస్తే స్వామి దర్శనం జరుగుతుంది, కానీ 4 గంటలు అక్కడ ఉండి కూడా కారు రిపేర్ చేసుకుని రిటర్న్ వచ్చినటువంటి వారు ఎందరినో చూశాను నేను. స్వామి అనుగ్రహం లేనిది అడుగు పెట్టలేము, స్వామి అనుగ్రహం లేనిది పారాయణ చదవలేము, స్వామి అనుగ్రహం లేనిది అసలు దత్తుని యొక్క చిత్రపటం కూడా మన ఇంట్లో ఉండదు. నువ్వు ఏ దేవతనైనా పూజించచ్చేమో, ఏ గుడికైనా వెళ్ళచ్చేమో, కానీ దత్తునికి మాత్రము కాదు, ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది మనకి. ఇటువంటిది మనందరికీ అదృష్టం ఉంది. మనందరము నిత్యము గురుచరిత్ర పారాయణ చేసుకుంటున్నాము, దత్తమోక్షం కార్యక్రమం చూసుకుంటున్నాము, తద్వారా మనం అనగా దత్త నామస్మరణ చేసుకుంటున్నాము మనము. ఇంత అదృష్టం మనకుంది. అయితే ఈ గురుచరిత్ర పారాయణ చేసే వారందరూ కూడా ఇంకొక గొప్ప పని చేయొచ్చు మనం. ఏంటి అంటే నిత్యము 3 వేళల యందు కూడా దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో దీపారాధన చేసుకోవాలి. ఎప్పుడు 8 గంటలకు 9 గంటలకు దీపారాధన చేయడం కాదు. సూర్యుడు ఉదయించేటువంటి సమయం ఏది ఉన్నది, ఆ ఉదయించే సమయం ఉదయం 6 గంటల 15 నిమిషాలు 6 గంటల 20 నిమిషాలు 6 గంటలు ఇలా సమయం ఉంటుంది మనకి. ఆ సూర్యుడు ఉదయించేటువంటి సూర్యకిరణాలు భూమి మీద తాకేటువంటి సమయంలో, సూర్యకిరణాలు మన ఇంటికి తగిలేటువంటి సమయంలో కనుక దీపారాధన చేసి గురునామస్మరణ చేసుకుని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ దత్తనామస్మరణ చేసుకున్నాం అనుకో, సాక్షాత్తు దత్తాత్రేయుల వారు మన ఇంట్లో మన పక్కన కూర్చొని ఉంటారు. మధ్యాహ్నంలో సూర్యుడు కరెక్ట్గా నడినెత్తిన వచ్చినటువంటి సమయంలో దీపారాధన చేసుకొని దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ దత్తనామస్మరణ చేసుకుంటే కనుక స్వామివారు మన వెంట నడుస్తారు దత్తాత్రేయుల వారు. సంధ్యా సమయము సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో దీపారాధన చేసుకొని మరలా దత్తనామస్మరణ చేసుకున్నాము అంటే నిత్యము దత్తాత్రేయుల వారు కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ ఉంటారు దత్తాత్రేయుల వారు.
ఈ 3 వేళలందు కూడా దీపారాధన చేస్తారు దత్తభక్తులైనటువంటి వారు. దత్త ఉపాసనాపరులు, దత్తాత్రేయుల వారిని ఉపాసించేటువంటి వారు అందరూ కూడా చేసేటువంటి అత్యంత గొప్ప రహస్యమైనటువంటిది ఇది. ఈరోజున సోదరు అడిగింది కాబట్టి వెంటనే దత్తనామస్మరణ చాలా అనుకుని కూడా ఎందుకు దత్తాత్రేయుల వారు ఇది కూడా చెప్పించారు వారు దత్తవాకుతో. కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటిది ఏదైనా ఉన్నది, శక్తివంతమైనటువంటిది, అత్యంత రహస్యమైనటువంటిది ఉంది. ఒక రాజస్థాన్ ప్రాంతంలో ఒక యోగి పురుషుడు నాకు తెలియజేసిన విషయాన్ని మాకు అత్యంత రహస్యమైనటువంటిది ఏమన్నా ఉన్నది, 41 రోజులు ఇలా చేయడానికి అదృష్టం ఎందుకు రాదని నేను చూస్తాను ఆయన అయితే మాతో. అత్యంత రహస్యమైనటువంటి ఉంటే త్రిమూర్తి కాలం ఎందు, త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుల వారికి 3 కాలాల ఎందు దీపారాధన చేయండి. సూర్యుడు ఉదయించే సమయమే ఉండాలి. 7 ఇంటికి లేచానండి, 6 ఇంటికి, 6 ఇంటికి 6:30 లోపల సూర్యుడు ఉదయించే సమయం ఉంటుంది. మన క్యాలెండర్లో ఎదిగితే కనుక మన పంచాంగంలో దొరుకుతుంది మనకి. కరెక్ట్గా సూర్యుడు ఉదయించే సమయానికి దీపారాధన చేసేయాలి. సూర్యుడు నడినెత్తిన ఉండగానే దీపారాధన చేయాలి. సూర్యుడు అస్తమించే సమయానికి దీపారాధన చేయాలి. ఈ 3 కాలాల ఎందు దీపారాధన చేద్దాము, నిత్యము దత్తనామస్మరణ చేద్దాము. జీవితంలో మరల ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఏ బాధ ఉంది, కూతురు పిల్లి, కొడుకు ఉద్యోగము, ఆ కష్టం, ఈ కష్టము, ఎన్ని కష్టాలని, ఎన్ని సమస్యలన్నీ, ఎన్ని కోరికలని, ఒక సమస్య పోయే కొద్ది మరొక సమస్య, మరో సమస్య పోయే కొద్ది మరో సమస్య, ఈ కట్టె రాలేంతవరకు సమస్యలతోనే పోరాడుతున్నాం మనం. చివరికి మనమేంటి వెనక్కి చూస్తే ఈ కట్టె మళ్ళా తిరిగి రీసైకిల్, మళ్ళా ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళా మానవ జన్మకి రావాలి. కానీ మోక్షాన్ని పొందలేకపోతున్నాం మనం. అంతిమాన్ని పొందాలి అంటే ఈ మానవ జన్మ యొక్క కారణ జన్మలు మనందరము కూడా దీన్ని తెలుసుకోవాలి అంటే దత్తనామస్మరణ చేయండి. దత్తనామామృతాన్ని తాగుదాము, గురుచరిత్ర పారాయణ చేద్దాము, దత్తాత్రేయుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము. జై గురుదత్త. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి, మాకు సంతానం కావాలి. మీ పేరు? సంధ్యారాణి అండి. ఓకే, సమస్య ఏంటో వివరంగా చెప్పండి. నా పేరు సంధ్యారాణి, మాకు సంతానం గురించి మాట్లాడాలని. ఓకే, మీ భర్త గారి పేరు? సతీష్. సతీష్ గారు, మాట్లాడండి గురువు గారితో. హలో. నమస్కారం గురుగారు. అమ్మా, జయ గురుదత్త. మాకు సంతానం కావాలి గురుగారు. మాకు సంతానము 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంతానం కాలేదు. సంతానం గురించి మాట్లాడమని చెప్పింది గురుగారు. మీ పేరేమన్నారు సోదరి? సంధ్యారాణి. సంధ్యారాణి. మీ వారి పేరు సోదరి? సతీష్ గురుగారు. సంతోషం సోదరి. మీ అత్తగారి పేరు చెప్పమ్మా ఒకసారి. అరుణ. ఒక్క నిమిషం ఆగునా. నానా, యోగం ఉన్నది కానీ కొంత ఆలస్యం అవుతుంది సోదరి. మీరు అడుగున్నారు నాన్న వివాహం జరిగి 3 సంవత్సరాలు అయ్యిందని, మీరు కొంత ఆందోళన చెందుతున్నారు, ఇంకా సంతానం కలగలేదు అని ఆందోళన చెందుతున్నారు సోదరి. వాస్తవంగా అంత ఆందోళన చెందకన్నాన ఈరోజు రేపు సంతానం కలగకపోవటానికి కొన్ని కారణాలు ఉంటే కనుక, ఆ కారణాలలో ప్రధానమైన కారణం ఏదన్నా ఉన్నది అంటే కనుక ఆందోళన. మీరు నాకు ఒక చిన్న చెల్లెలు నాన్న ఒక సోదరిగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఆందోళన చెందకండి. మీ ఇరువురికి కూడా సంతాన యోగము ఉన్నది. చక్కగా బంగారం లాంటి సంతానం కలుగుతుంది. వివాహం జరిగి 3 సంవత్సరాలు నాన్న, ఇంకా చిన్న వయసే మీది. అందులో నూతన దంపతులే, చక్కగా సంతోషంగా ఉండండి. అంతేగాని ఇంకా సంతానం కాలేదు, సంతానం కావాలని ఆందోళన మాత్రము చెందకండి. సంతానము కలగకపోవటానికి ఉన్నటువంటి కారణాలలో ప్రధానమైన కారణం ఏదైనా ఉన్నది అంటే, భార్యాభర్తలు ఇరువురు కూడా ఏదో ఒక విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ, టెన్షన్ పడుతూ, బాగా కోపము, బీపీ పెరుగుతుంది, టెన్షన్స్ పడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇవే ప్రధానమైన కారణాలని గైనకాలజిస్టులు కూడా చెప్తున్నారు నాన్న. మనకి సైన్స్ ప్రకారంగా కూడా మన వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు ప్రధాన కారణం సంతానం కలగకపోవడం. ప్రధాన కారణం ఏందయ్యా? ఏం లేదంటే భార్యాభర్తలు ఎక్కువ టెన్షన్స్ పడుతుంటారు, ఆందోళన ఎక్కువ, వాళ్ళ కోపం ఎక్కువ, వీటి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, ఆలస్యం కలుగుతుందని చెప్తున్నారు నాన్న. వైద్య శాస్త్రం అదే తెలియజేస్తుంది మనకి. మన శాస్త్ర ప్రకారంగా, ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కానివ్వండి, తంత్రశాస్త్ర ప్రకారంగా కానివ్వండి, చూసుకున్నా సరే కొంత ఆందోళన అనేటువంటిది చాలా ప్రమాదకరం తల్లి. కానీ మీ విషయంలో కూడా అసలు సంతానం విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. సంతాన యోగ్యత పుష్కలంగా ఉన్నది, ఆందోళన తగ్గించుకోండి. ఒకటి సోదరి. రెండవది, మీకు సంతాన యోగ్యం ఉన్నది, సంతోషము, అయితే శీఘ్రంగా సంతానం కలగాలని కోరుకుంటున్నారు.
వైద్యుని పర్యవేక్షణలో ఉండన్నానా, ఒకవేళ ఏదైనా చిన్న అనుమానం ఏదైనా ఉన్నా సరే వైద్యుని వెళ్ళండి, ఇరువురు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా వైద్యుని సంప్రదించండి, వైద్యుని సూచన మేరకు వారు ఇచ్చినటువంటి ఔషధాలు స్వీకరిస్తూ ఉండండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇంకా తంత్రశాస్త్రానుసారంగా సంతానము కలగటం కొరకు ఏమి చేద్దాము అంటే మూడే మూడు ఉపాయాలు ఉన్నాయి. నన్ను అందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే కనుక అత్యంత శక్తివంతమైనటువంటిది రుద్ర పసుపు కొమ్ము గణపతి అని ఒకటి ఉంటుంది తల్లి. మన సంస్థవాన్ని సంప్రదిస్తే మీకు తెలియజేస్తారు రుద్ర పసుపు కొమ్ము గణపతి. ఇందులో మూడు రకాల దేవతల శక్తి ఇందులో ఉంటుంది నాన్న. రుద్రుడు ఏం చేస్తారంటే ఎటువంటి చెడును రాకుండా చూసేటువంటి వాడు రుద్రుడు. పసుపు కొమ్ము అనగా గురువు సంకేతము, గురువు అనుగ్రహం కనుక ఉంటే సంతానం కలుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా పంచమ స్థానంలో గురువు యోగ్యత ఉంటే కనుక సంతానం శీఘ్రంగా కలుగుతుంది అనేది శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటిది. కాబట్టి పసుపు కొమ్ము గురువు సంకేతంగా ఉంటుంది, గురువు యొక్క అనుగ్రహం ఉంటే సంతానం శీఘ్రంగా కలుగుతుంది. గణపతి ఎటువంటి ఆటంక విఘ్నాలు కలగకుండా సరైనటువంటి సైకిల్ సిస్టంలో తొందరగా సంతానం కలగడానికి గణపతి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. రుద్ర పసుపు కొమ్ము గణపతి కనుక ఉంటే కనుక సంతానం శీఘ్రంగా కలుగుతుంది. ఈ రుద్ర పసుపు కొమ్ము గణపతిని తీసుకోండి తల్లి. ఒక పసుపచ్చని బట్ట తీసుకుని, ఒక చిన్న క్లాత్ లాంటివి తీసుకుని, ఆ పసుపచ్చని బట్టలో రుద్ర పసుపు కొమ్ము గణపతిని కట్టి దానికి నిత్యము గర్భరక్షా మంత్రం ఒకటి ఉంటుంది. మీరు ఆ రుద్ర పసుపు కొమ్ము గణపతి తీసుకునేటప్పుడు మీకు ఆ మంత్రాన్ని కూడా తెలియచేస్తారు. ఎందుకంటే ఈ రుద్ర పసుపు కొమ్ము గణపతి కేవలము భర్త యొక్క వశీకరణానికి అంటే ప్రేమను పొందడానికి మరియు సంతానం కొరకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇది సంతానము కొరకు అనగానే గర్భరక్షా మంత్రం మీకు తెలియచేస్తారు. ఆ గర్భరక్షా మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదువుకొని ఉదయాన్నే నిద్రలేవగానే స్నానం చేసి 108 సార్లు ఆ మంత్రం చదువుకొని ఈ రుద్ర పసుపు కొమ్ము గణపతి పసుపు పచ్చని బట్టలో చుట్టూ దాన్ని కడుపు కట్టుకోతల్లి. మళ్ళా రాత్రి పడుకునేప్పుడు తీసి దేవుడి దగ్గర పెట్టి పడుకున్నాను. ఇలా నిత్యమో చేస్తూ ఉంటూ ఒకటి ఏం చేయాలన్నా మూడిట్లో ఒకటి ఆందోళన చెందకు సోదరి. శాస్త్ర జాతక రీత్యా మీ ఇరువురికి సంతాన యోగం ఉన్నది పుష్కలంగా, అందులో టెన్షన్ పడకు. రెండవది వైద్యుణ్ణి సంప్రదించు, వైద్యుణ్ణి పర్యవేక్షణలో వారు ఇచ్చినటువంటి ఔషధాలు వాడుతూ ఉండండి. మూడవది ఈ రెండూ కూడా తొందరగా శీఘ్రంగా పనిచేయటానికి ఇది వైద్యుని పర్యవేక్షణలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, సంతోషం వదిలేసాను, హ్యాపీ సంతోషం మనకి. శీఘ్రంగా సంతాన యోగం ఉంది ఓకే, కానీ ఎప్పుడో ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత కలిగే సంతానాన్ని కంటే శీఘ్రంగా మాకు సంతానం కలగాలని కోరుకున్నారు. కాబట్టి శీఘ్రంగా సంతానం కలగడం కోసం రుద్ర పసుపు కొమ్మ కనపతి పసుపచ్చని బట్టలో చుట్టి కడుపు కట్టుకుని నిత్యము గర్భరక్షా మంత్రము చదువుతూ ఉండు. 100కి 100% అతిశీఘ్రంగా శుభవార్త వింటారు నాన్న, అతిశీఘ్రంగా శుభవార్త వింటారు. మరలా మన కార్యక్రమానికి ఫోన్ చేసి ఒక సోదరుగా మనందరికీ కూడా అదే శుభవార్త మా కుటుంబ సభ్యులందరికీ చెప్పినానా, శీఘ్రంగా సంతానం కలుగుతున్నా, నీ చేసుకోవాలి, మంచి జరుగుతుంది. దత్తానుగ్రహ ప్రాప్తిస్తు జై గురు దత్త. గురుగారు ప్రతిరోజు దత్తతంత్రంలో ఒక సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు కదండి, మరి ఈరోజు ఏ సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలియజేయబోతున్నారు గురుగారు? మొన్నటి రోజున మనం చెప్పుకున్నాం, మన దత్తతంత్రంలో మన ఒక 2 రోజుల క్రితం క్వశ్చన్ చెప్పుకున్నాం మనం. ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు బాగా అంటే డబ్బు నిలబడకపోవటం కానీ, ఇంట్లో ఎప్పుడు గొడవలు, మరీ ముఖ్యంగా స్త్రీమూర్తులకు బాగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఏర్పడుతూ బాగా ఆందోళన చెందుతూ ఎక్కువ టెన్షన్ పడుతూ ఉండేటువంటి వారు స్త్రీమూర్తులు, ఈ యొక్క టెన్షన్స్ తగ్గడానికి ప్లస్ అనుకున్న పనులు అసలు ఏవి జరగటం లేదు. ఇంట్లో మనం చాలా అనుకుంటామండి ఆ పని ఈ పని, ఏ పనులు జరగటం లేదు. ఒకటి అన్నిటికీ మించి ప్రభావవంతమైనటువంటిది అన్ని ఒక నిర్ణయం, ఈ పని రేపు చేయాలి, ఇవి చేయాలి చేయాలి చేయాలనుకుంటా కానీ అవి ఏవి చేయలేవు. అంతా రాత్రి పడుకునేప్పుడు రేపు పొద్దున్న నిద్రలేవగానే ఒక 11 నెంబర్లు రాసుకుంటాం, ఈ 11 పనులు చేసేయాలని. రేపు పొద్దున్న నిద్రేస్తాం మళ్ళీ పడుకుంటాం కానీ ఆ 11 పనులు అట్లానే ఉంటాయి, ఏ పనులు తొందరగా కావు మనకి. ఇవి కావాలంటే ఏం చేయాలని మన గతంలో ఒక సందర్భంలో చెప్పుకున్నాం. దానికి సంబంధించి చాలామంది మరలా కాల్ చేశారు, మన సంస్థ వారికి ఫోన్ చేసి చాలామంది కొన్ని ప్రశ్నించారు, సంస్థ వారిని అడిగారు వారి కోసం డౌట్స్ అన్నీ కూడా. దానికోసమని అది కొంత విస్తీకరంగా చెప్పుకుంటూ దానిని మరో మారు చెప్పుకుందాం. దానిని ఈ విధంగా అనుకున్న పనులన్నీ కావాలన్నా, ఇంట్లో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది రాకూడదన్నా, మరీ ముఖ్యంగా స్త్రీమూర్తులు ఇంట్లో ఉండేటువంటి సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగానూ వారు కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ బాగా కోపము, బీపీ షుగర్ పెరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్తున్నారు, లో బీపీలు వచ్చేస్తున్నాయి, లో షుగర్లు వస్తున్నాయి, కేవలం టెన్షన్ వల్ల, కేవలం కోపం, కేవలం టెన్షన్, బాధ, టెన్షన్ ఆలోచించి ఇవన్నీ పెంచుకుంటున్నాము. వీటన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం వచ్చి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన కంటికి కనపడదు. అది నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే అది మనకు కంటికి కనపడేటువంటిది కాదు, స్పర్శ మాత్రంగా కూడా మనం తెలుసుకోలేము. కనీసం మనం స్పర్శ మాత్రంగా తెలుసుకుందామంటే తెలుసుకోలేము, కేవలం అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
మన కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో కూరుకుపోయి డబ్బులు ఖర్చు అవుతూ, అనారోగ్య సమస్యలు వస్తూ, ఎప్పుడు గొడవలు అవుతూ, టెన్షన్ అవుతూ, ఇంట్లో వంటగదులు ఎప్పుడు వంట చేసాము, ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, వండిన అన్నం సగానే సగం పారేస్తుంటాం మనము, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటాయి, అసలు డబ్బు రాకుండా పోతుంది, నిలవలేకుండా పోతుంది, ఇవన్నీ ఎదుర్కొంటాం చూసావా. అప్పుడు తెలుస్తుంది, అయ్యా మాకు ఇంటి ఏదో ఏదో దృష్టి ఉంది, మాకు చెడు దృష్టి ఉంది, మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇవన్నీ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. అది నెగిటివ్ ఎనర్జీ అంటే. సో అది స్పర్శ మాత్రంగా కానీ చూపు మాత్రంగా కానీ మనకి కంటికి కనపడేటువంటిది కాదు అది. కానీ దాని ప్రభావం మాత్రము అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఈరోజు రేపు మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధాన కారణం ఏదైందో అది నెగిటివ్ ఎనర్జీనే. అది నరదృష్టి, నరఘోష, నరపీడ. నరుడి యొక్క దృష్టి ప్రభావం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. నరఘోష, నరుడు ఘోషిస్తుంటాడు మన ఎందు పడి, మన ఎందు ఏడుస్తుంటాడు ఎప్పుడు, నరఘోష అది అత్యంత ప్రమాదకరం. నరపీడ, నరుడు మనల్ని పీడిస్తూ ఉంటాడు. ఇక నిత్యము కూడా మన ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది నరపీడ ప్రభావం చేతనే మనకి. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి పోతేనే మనకి ఏదైనా కలిసి వస్తుంది. నువ్వు ఎన్ని పూజలు చేయి, చాలామంది అంటుంటారు అయ్యా మేము రోజు, మన ఒక సోదరి చెప్పింది, సోమవారం లేవగానే బిల్వాష్టకము, లింగాష్టకం చదువుతానయ్యా నేను, ఇది మంగళవారం రోజు హనుమంతుల వారి పూజ చేస్తాను, బుధవారం రోజు అయ్యప్ప స్వామి చేస్తాను, రామరక్షాస్తోత్రం చదువుతాను, గురువారం ఇది చేస్తాను, శుక్రవారం పారాయణ, శనివారం విష్ణు సహస్ర పారాయణ, ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం పూట మీరు మీ కార్యక్రమం చూసి 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 గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను నేను, పొద్దున్న లేసి ఒక గంట, సాయంత్రం ఒక గంట గుళ్ళోనే కూర్చొని ఉంటాను నేను, కానీ ఏది కలిసి రావట్లేదయ్యా, దేవుడు మాకు అనుకూలంగా లేడు, అసలు దేవుడు పూజ చేయాలంటే కూడా చేయలేకపోతున్నాను, ఇంకా దేవుడు పూజ వద్దని కూడా పక్కన పెట్టేశాను నేను, కానీ ఒకరోజు ఉంటా మరొక రోజు మళ్ళీ భయం అవుతుంది, పూజ చేయకపోతే ఏమైనా జరుగుతుంది, భయపడి మళ్ళీ పూజ చేస్తున్నాను నేను అన్నది. దేవుడు మళ్ళాకి సాడిస్ట్ కాదు సోదరి, మనమైతే ఏదో మనకి ఇవ్వాల్సిన డబ్బులు లేకపోతే ఏదో కూడా చేద్దాం అనుకుంటాం, దేవుడు అట్లా అంటాడు కాదమ్మా, నువ్వు పూజ చేసినా చేయకపోయినా నీ ఏంది ఎప్పుడు ఆయన ప్రేమభావంతో ఉంటాడు సోదరి, కాబట్టి అటువంటి ఆలోచన తీసే అని చెప్పాను. కానీ మరి ఎందుకు ఆ తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కఠినంగా నిత్యము పూజ చేస్తున్నా ఎందుకు అనుకూలంగా లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడింది ఆ ఇంటి ఎందు. దృష్టి ప్రభావం, చెడు ప్రభావం ఆ ఇంట్లో తీవ్రంగా ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇన్ని పూజలు చేస్తున్నావు కానీ ఫలితం ఏంటి, నువ్వు చేసే పూజ ఏ పూజ దేవుడికి చేరటం లేదు. ఎందుకంటే నువ్వు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది, మీ అందరూ ఎందుకు కూడా నెగిటివ్ ప్రభావం ఉంది మీలో, మీకు ఎవరికీ అసలు నమ్మకం అనేది లేదు మీకు. అది మీ ఎందు మీకు లేదు, దైవం ఎందు మీకు లేదు. దైవం ఎందు మీకు నమ్మకం లేదు కాబట్టి దేవుడికి ఒకరోజు పూజ చేయలేదంటే కనుక రెండో రోజు ఏమైనా చేస్తాడమని భయానికి మళ్ళీ పూజ చేస్తున్నావు కూర్చొని. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఇంత తీవ్రంగా పనిచేస్తున్న ద్వారా ఏదీ కలిసి రాదు మనకి. అందుకనే చాలా సందర్భాలలో కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి వీటి ఎందు, ఊరికిన నోటికి వచ్చినటువంటి మాట కాదు, వీటి ఎందు కొంత రీసెర్చ్ చేసి వీటి ఎందు ప్రామాణికంగా, వీటి కొన్ని గ్రంథ ప్రామాణికంగా, కొంత అనుభవపూర్వకంగా కొన్ని వందల వేల మందిని కలిసినటువంటి వారు చెప్పినటువంటి కొన్ని గంటలు కూర్చున్న వారితో వీని వారి ఇంటికి వెళ్ళి పరీక్షించుకొని చేసినటువంటి దీనితో చెప్తున్నటువంటిది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, తద్వారా మనకి ఏది కలిసి రాకుండా పోతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి. దీనికి తంత్రశాస్త్రం ఒక అద్భుతమైన ఉపాయం చూపించింది. కొన్ని కొన్ని తాంత్రిక వస్తువులు ఉంటాయి. ఈ తాంత్రిక వస్తువుల్లో కాలమణి అనేటువంటి ఒక తాంత్రిక వస్తువు. ఈ కాలమణి కనుక ఇంట్లో పెట్టుకుంటే, ఈ కాలమణి అనేటువంటిది అగ్ని, ఈ యొక్క పంచభూతాలలో భూతత్వాన్ని కలిగినటువంటిది కాలమణి అనేటువంటిది. ఈ కాలమణి అనేటువంటిది ఒక ఎక్కడ ఆ కాలమణి ఉండేటువంటి ప్రదేశంలో చుట్టుపక్కల ఎక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేటువంటి శక్తి ఈ కాలమణికి ఉంటుంది. ఒక ట్రాన్స్పరెంట్ గాజు బౌల్లో నీళ్లు పోసి నీళ్ళల్లో ఈ కాలమణి వేసి పెడతాము. నీటికి ఉండేటువంటి పంచభూతాలలో నీటికి ఉండే శక్తి, నీరు ఎటువంటి చెడునైనా విరగొట్టేటువంటి శక్తి నీటికి ఉంటుంది. ఈ కాలమణి స్వీకరించినటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం నీటికి ఆపాదించబడతాయి. ఈ నీరుని ఏం చేస్తాం మనం అంటే, ఏదైనా చెట్టులో పోసామనుకోండి కొన్ని రోజులకు చెట్టు చనిపోతుంది, కాలంలో పరీక్షించుకోండి, కాకపోతే ఒక చెట్టును చంపినటువంటి మహాపాపం మనకు చుట్టుకుంటుంది కాబట్టి మనం చెట్లకు పోయిద్ది అంటాం. ఆ నీటిలో చిటికెడు పసుపు కలిపి ఏ చెట్లు లేని ప్రదేశంలో, జనసంచారం లేని ప్రదేశంలో నీళ్లు షింకులో పోసి వాష్అవుట్ చేసేమని కొడతాం మనం. సో గాజు బౌల్లో నీళ్లు పోసి నీళ్ళలో కాలమనేసి పెట్టి ఇంట్లో ఎక్కడైనా వంటగదిలో కానీ హాల్లో కానీ దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. తద్వారా కొద్ది రోజులకల్లా ఫస్ట్ మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ పోయిందా సగానికి సగం మనం ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి. ఏ పూజా పునస్కారాలు ఏమీ లేకుండానే ప్రశాంతంగా ఫస్ట్ ఏ ఇంట్లో అయితే కాలమణి ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతే చాలు, దాదాపు అన్ని రకాల సమస్య నుంచి కొంతవరకు మనం బయటపడతాం. మరీ ముఖ్యంగా పిల్లలు కొంతమంది ఉంటారు చూడండి,
ఏ పని చేయరు, వాడికి బీటెక్ అయిపోయి ఉంటుంది, వాడు ఖాళీగా కూర్చుంటాడు ఇంట్లో. పొద్దున్న 10 ఇంటికి లేస్తారు, ఇల్లు మార్నింగ్ నిద్ర లేచి వాడు 12 ఇంటికి అలా టిఫిన్ తినేసి 3 ఇంటికి అన్నం తినేసి మళ్ళీ రాత్రి 12 ఇంటికి ఇంటికి వచ్చేస్తారు సిన్సియర్ గారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చాలామంది మన ఇళ్ళల్లో. ఇంకా భర్తలో ఉంటారు కొంతమంది, ఇంకా చెప్పకూడదు మన తప్పు, టైం వేస్ట్ అవుతుంది మనకి. దేనికి అంటే ఈ యొక్క ప్రభావం వారి ఎందు బాగా తీవ్రంగా పడుతుంటుంది. వారిని అంటానికి తప్పు పట్టను నేను, ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వారి ఎందు పడుతుంటుంది. కాబట్టి వారికి లేజీనెస్ పెరిగిపోతుంది, ఒళ్ళు బద్ధకం వచ్చేస్తుంది, ఏ పని చేయరు వాళ్ళు, అన్ని పోస్ట్ పోన్ రేపు రేపు రేపు. ఈ రేపు 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 కాస్త చివరికి నిజంగానే రేపటికి పోస్ట్ పోన్లు అవుతుంటే ఏ పనులు తొందరగా కాకుండా పోతుంటాయి. కాబట్టి ఫస్ట్ ఇంట్లో కాలం అని పెట్టుకొని ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి మనము, ఒకటి. రెండవది చేయాల్సింది ఏంటి, ఇంతకుముందు మనం చెప్పింది గతంలో ఏంటంటే ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు ఎడమ సైడు అని చెప్పున్నాం మనం. ఒక రాగి ప్లేట్ తీసుకొని రాగి ప్లేట్లో నీళ్లు పోసి ఆ రాగి ప్లేట్ నీళ్ళు పోసి నీళ్ళల్లో మళ్ళీ రాగి చెంబు పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క పొడి వేసి పెట్టమని చెప్పాం మనం. దాల్చిన చెక్క పొడి వేసి పెట్టమని చెప్పాం. ఎక్కడ అంటే ఇంటి బయట కాదు, ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు ఎడమ సైడు. మన ఇంట్లో సింహద్వారం ఏదైతే సింహద్వారం లోపలికి ప్రవేశించేటప్పుడు ఎడమ సైడు కింద ఒక రాగి ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి అందులో రాగి చెంబు పెట్టి ఆ చెంబులో కూడా నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క పొడి వేయండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు, పెళ్లి కోసం చేసే వాళ్ళ పేర్లు, వ్యాపారం చేసే వాళ్ళంటే వచ్చే వ్యాపారం చేసే రెండు పేర్లు కానీ, ఉద్యోగం చేసే రెండు పేర్లు కానీ, సంకల్పం చెప్పుకుని పేర్లు చెప్పుకుని అందులో దాల్చిన చెక్క పొడి వేయండి. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను, ఒక కార్యం కోసం బయటకు వెళ్తున్నాను, ఒక పని కోసం బయటకు వెళ్తున్నాను నేను, ఆ పని శీఘ్రంగా జరగాలి, ఆ పనిలో ఎటువంటి ఆటంక విఘ్నాలు కలగకూడదు, రైట్? నా ఇంట్లో కాలం అని ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడి తీసుకుని నా పేరు సంకల్పం చెప్పుకొని, అయ్యా నేను ఈ పని మీ కోసం బయటకు వెళ్తున్నాను, ఆ పనిలో నాకు ఎటువంటి ఆటంక విఘ్నాలు కలగకూడదు, ఆ పని శీఘ్రం కలగాలని ఆ చెంబులో ఆ దాల్చిన చెక్క పొడి వేసి బయటకు వెళ్ళిపోతే చాలు మనకి. ఇలా మళ్ళీ రేపు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నీళ్ళు ఎవరో తొక్కని ప్రదేశంలో పారిపోసేయండి. ఇలా రోజు చేస్తుంటే మనం అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. ఇంట్లో ఏ పనులైతే కాకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉద్యోగపరంగా ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా పురోగతి ఉండకుండా ఉంటుందో వారికి కానీ, వ్యాపారపరంగా ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కానీ, ఏదైనా పని చేసేటువంటి వారికి కానీ ఇవన్నీ శీఘ్రంగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకి. ఉత్తరాది ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో చాలామంది ఇళ్ళల్లో ఇది ఉన్నది. ఇదేం కొత్తగా చెప్పుకునేది కాదు, మనం ఏమి చెప్పుకున్నా మన పూర్వీకులు మనకు తెలియజేసిన విషయాలు ఎక్కువ శాతం మనం చెప్పుకుంటాము. ఇది చేసి సక్సెస్ అయినటువంటి గొప్ప థీరీ ఇది. కాబట్టి ఎవరైనా మన దత్తభక్తులు ఉంటే కనుక ఇది చేసుకోండి, ఇంట్లో కాలమని పెట్టుకోండి. ఈ విధంగా నిత్యం ఇంట్లో రాగి ప్లేట్లో నీళ్ళు పోసి, నీళ్ళలో రాగి చెంపెట్టి చెంపులో నీళ్ళు పోసి దాల్చిన చెక్క పొడి వేసి చేస్తున్నది, అనుకున్న పనులు శీఘ్రంగా నెరవేరుతాయి. చేసుకోవడం ఏం జరుగుతుంది, దత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జై గురుదత్త. గురుగారు, మాకు ఈరోజు దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం త్వరగా లభించాలంటే ఏం చేయాలో చాలా చక్కగా వివరించారండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు, మరి అలాంటి వారికి కూడా చక్కని పరిష్కార మార్గాన్ని తెలియచేశారండి ఈరోజు. మీకు ధన్యవాదాలు. జై గురుదత్త. గురుగారు ఈ నెల 21, 22, 23 తేదీలో గుంటూరు, విజయవాడ పర్యటనలో ఉంటారు, కనుక మరికొన్ని వివరాల కోసం శ్రీ అనఘదత్త ప్రచార సంస్థను సంప్రదించండి. గురుగారు చెప్పినవన్నీ కూడా తప్పకుండా పాటించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది వాళ్ళ దత్తమోక్షం కార్యక్రమం. తిరిగి రేపటి దత్తమోక్షం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. దత్తాత్రేయమహం భజే.